భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సారపాక ఐటీసీ స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిపియాలో దిగిన రాష్ట్రపతి రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళసై రాష్ట్రపతికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఎస్పీ సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాద్రి రామాలయం చేరుకొని శ్రీ సీతారాముల స్వామి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు సమ్మక్క సారక పూజారుల సమ్మేళనంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి గౌరవనీయులైన ద్రౌపది ముర్ము తర్వాత ఏకలవ్య స్కూలును ప్రారంభించిన రాష్ట్రపతి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల పహాడ్పై సుమారు 13 ఎకరాలలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏకలవ్య రెసిడెన్సియల్ పాఠశాల గురుకులంను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం నుంచి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రపతి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు తర్వాత కార్యక్రమాలు ముగించుకుని భోజన విరామం కొరకు సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటన ముగించుకొని సారపాక హెలిప్యాడ్ నుండి ములుగు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొమరంభీం అశ్వాపాద్ డిస్ట్రిక్ట్ వర్చువల్లీ బై ప్రెసింగ్ ద బటన్ మే థ్యాంక్ యూ